తిండి లేక వస్త్రాలు కట్టుకోవడానికి సరే వస్త్రాలు కూడా లేకుండా కాశీనగర్లో ఒక బ్రాహ్మణుడు కట్టుకోవడానికి వస్త్రాలు లేక తింటాలి తిండి లేక ఇంటింటికి వెళ్లి భిక్షాటం చేసుకుంటున్నాడు చేసుకుంటూ ఉంటే బ్రాహ్మణ ప్రియుడు సత్యనారాయణ స్వామి సరే ఏంటి బ్రాహ్మణుడు వేదాలన్నీ నేర్చుకున్నాడు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వేదం ఇవన్నీ నాలుగు వేదాలు నేర్చుకున్నాడు కానీ తింటానికి తిండి లేక గర్భధరితులు అనిపిస్తున్నాడు సరే స్వామివారు ఏం చేద్దాం అనుకున్నట్టు ఇక పరీక్ష చేద్దాం అనుకున్నాడు ఈ బ్రాహ్మణుడి పరీక్ష చేద్దాం అనుకుని ఈ బ్రాహ్మణుడు కాశీపట్నంలో ఒక బజార్లో ధనవంతుల బజార్లోకి వెళ్ళాడు భిక్షాటనికి వెళితే ఆయనకి ఎదురు వెళ్ళాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఎవరో సత్యనారాయణ స్వామి వెళ్ళి నాయన బ్రాహ్మణోత్తమ చక్కగా వేదాలన్నీ అనర్థంగా అనర్కలంగా నేర్చుకున్నావు మరి నీ కష్టం ఏమిటి ఇలాగ ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసుకుంటున్నావు ఏమిటి అని అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆయన మీరెవరో మహానుభావులాగా ఉన్నారు నా కష్టం తెలిసి ఇంతవరకు ఏ రోజు కూడా ఎవరు నన్ను అడగలేదు ఇలా ఇంటికి వెళ్ళి ప్రక్షాళం చేసుకుంటున్నా ఏం చేయండి నా కర్మలు పట్టింది మీరు ఎవరో మహానుభావులాగా ఉన్నారు దివ్య శక్తులు ఉన్న వాళ్ళలాగా కాబట్టి నా కష్టాన్ని ఏమన్నది తొలగిపోయే మార్గం ఏమైనా ఉందా ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే కాక మాకు చెప్పండి ఆయన తప్పకుండా నేను అది చేస్తాను పూజా విధానంగా ఏదైనా ఉంటే కానీ వ్రతంగా ఏమన్నా ఉంటే చెప్పండి చెప్పంటే అంటే అంత సత్యనారాయణ స్వామి ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో సత్యనారాయణ స్వామి ఇలా అన్నాడు నాయన మహానుభావ బ్రాహ్మణోత్తమ సత్యనారాయణ వర్తం ఉంది దాన్ని విధి విధానంగా నువ్వు ఆచరించినట్టయితే నీకు హేరాపట్లో తింటానికి కానీ వస్త్రాలకు కానీ ధనానికి కానీ దేనికి లోటు లేకుండా సుఖ సంతోషంతో ఉంటావునైనా నీ కుటుంబం మొత్తం కూడా అంతా చక్కగా చల్లగా ఉంటుంది అని చెప్పిన ఎలా చెయ్యాలి ఏమిటి అంతా వివరంగా చెప్పి చక్కగా వివరంగా చెప్పేసి అంతర్ధానం ఏంటంటే భయమైపోయాడు ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న సత్యనారాయణ స్వామి అంతటా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పాడు భార్యతో చెప్పి ఆ రాత్రి నిద్ర పడుకున్నాడు కానీ నిద్ర పట్ల ఎందుకంటే ఎంత త్వరగా తెల్లవారితే అంత త్వరగా స్వామివారు వ్రతం చేసుకున్నంత త్వరగా తన దరిద్రాన్ని అంతా కూడా పోగొట్టుకుందామని చెప్పి అనుకుని తెల్లవారు జాగ్రత్తగా కూర్చున్నాడు తెల్లవారుజామునుంచి లేచాడు గబగబా లేచి భార్య భర్తలిద్దరూ కూడా కాలకృత్యాలు తెచ్చుకున్నారు మనస్ఫూర్తిగా మనసులో నమస్కారం చేసుకున్నాడు ఆయన స్వామి మహానుభావ నా కష్టాలు నా దరిద్రం అంతా తొలగిపోవడానికి ఈ రోజున నీ వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను కాబట్టి నాకు పూజా ద్రవ్యాలు కొనుక్కే ధనం నా దగ్గర లేదు కాబట్టి ఆ ద్రవ్యాలు కూడా నీవే ఇప్పించిన ఏర్పాటు చేయనైనా అని చెప్పి బాగా ధనవంతుల్లో బజార్లోకి వెళ్ళాడు ఆ రోజున కార్తీక మాసం పౌర్ణమి అవడం వల్ల ఎవరు కూడా ఏదీ లేదనుకుంటా కొంతమంది పూలు కొంతమంది పండ్లు కొంతమంది టెంకాయలు కొంతమంది గోధుమ ప్రసాదం కొంతమంది బియ్యం పప్పు ఉప్పు చింతపండు కూరగాయలు అన్నీ అపారంగా దానం చేశారు అంత దానం ఏ రోజు కూడా అంత విపరీతమైన చక్క పద దాకా దాదాపు 10 మూటలు వచ్చాయి అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంత ధనం ఇంతదా ఆ స్వామివారి మహత్యం అనుకుని ఇంటికి వెళ్ళి చక్క భక్తి శ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించాడు ఆచరించిన మహత్యం వలన బ్రాహ్మణుడు కానీ అతని భార్య కానీ అతని కుటుంబం కానీ ఎటువంటి లోటు లేకుండా ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి అంతిమన వారు మోక్షం పొందారంటే అంటే మోక్షం పొందడం అంటే స్వర్గలోక ప్రాప్తి పొందటం మోక్షం లేకపోతే నరకానికి వెళ్తాం మోక్షం కలిగితే స్వర్గలోకానికి వెళ్తాం అంటున్నమాట ఆ రకంగా బ్రాహ్మణుడు చేసుకున్నాడు చేసుకుంటూ ఉంటే ఒకనొక రోజున ఈ మర బ్రాహ్మణుడు ఏంటంటే ప్రతి నెల కూడా ప్రతి నెల ఒక నెలలో ఏకాశి ఒక నెలలో పౌర్ణమి అలా చేసుకుంటూ ఉన్నాడు అంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కదా ఆ ఇబ్బందులు చూసుకుని దాన్ని బట్టి అది చేసుకోవటం మొదలు పెడుతున్నాడు ప్రతి నెల చేసుకుంటున్నాడు ఒకనొక రోజున బ్రాహ్మణుడు సత్యావర్తం చేసుకుంటున్నాడు సాయం సంధ్యా సమయంలో చేసుకోవడం విశేషం మనం ఇవాళ లక్ష్మీ గణోత్సవం సందర్భంగా పగలపొడి చేసుకుంటున్నాం మామూలు కార్తీక మాసంలో అయితే సాయంత్రం చేసుకోవడం విశేషం అంటయ్యా ఆ రకంగా ఆ బ్రాహ్మణుడు సాయం సంధ్యా సమయానికి వ్రతం ఆచరించడం మొదలు పెట్టాడు మొదలు పెడితే ఒక కట్టెలు అమ్ముకునేవాడు ఊరంతా తిరిగాడు ఈ పూజ సగంలో ఉంది ఈ పూజ చేసుకుంటూ ఉన్నాడు బ్రాహ్మణుడు ఆ కట్టెలు అమ్ముగాడు ఊరంతా బజార్ అంతా తిరిగాడు ఎక్కడ ఒక పొల కూడా అమ్ముడు పోలా అతనికి అంతకు 3-4 రోజుల నుంచి కూడా ఒక పొల కూడా అమ్ముడు పోవట్లే అంటే ఏ రోజు పొలంతా ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలుగుతుంది ఆ కట్టెలు అమ్ముకునే వానికి అతనికి ఇక ఇవాళ కూడా మనకి వస్తే ఇంట్లో పొయ్యి వెలిగే పరిస్థితి లేదు అనే బాగా నీరసంగా ఇక ఆ కట్టెలేమో తల మీద పెట్టుకుని అలా వస్తూ వస్తూ బ్రాహ్మణుడి ముందు ఆగాడు ఎందుకని కాస్త దెబ్బకి తీర్చుకుందాం మంచినీటి తగుదాం ఆపి ఆగి తల మీద ఉన్న కట్టెలమోపు 2 అలా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళాడు ఇంటి లోపలికి వెళ్తే బ్రాహ్మణుడు సత్యవ్రతం చేసుకుంటూ ఉన్నాడు కథలన్నీ విన్నాడు పూజ అంతా అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కదా ఇలా అడిగాడు ఓయ్ బ్రాహ్మణోత్తమ మీరు చేసే పూజ ఏమిటి నేను ఇలా కట్టెలు ఎమ్ముకునేవాడిని దప్పుకి దాహం తీర్చుకుందామని వస్తే మీరు పూజ చేసుకుంటూ ఉన్నారు సరే మధ్యలో కదిలించడం దానికిలే అని చెప్పి పూజ అంతా అయ్యేదాకా ఉన్నాను దానివల్ల నాకు కూడా తెలిసింది పూజ ఏదో నేను చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఏ రోజు గారు కట్టెలు ఎమ్ముకుంటూ ఉంటాను మరి అమ్ముతేనే కానీ నాకు ధనం రాదు ఇంట్లో పొయ్యి వెలగదు అని చెప్పి తన కష్టాన్ని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు
చెప్తా అంటాడు ఆ ఓయి నాయనా దీని సత్యనారాయణ అంటారు నాయనా దీని విధివిధానంగా నువ్వు కూడా చేసుకుంటే ఈ వ్యాపారంలో గాని ఆరోగ్యం గాని దేనికి లోటు లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటావు నాయనా ఉంటావు అని చెప్పని ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలా చేసుకోవాలి ఏమిటి అన్ని కూడా వివరంగా చెప్పి అతనికి కాస్త మంచిని దప్పికి తీర్చి స్వామివారి ప్రసాదాన్ని పెట్టి మరి కాస్త ప్రసాదాన్ని కాస్త భోజనాన్ని ఇచ్చి పంపించాడు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలు ఎమ్ముకునేవాడికి. అంతటా ఈ కట్టెలు ఎమ్ముకోవని రాఘవాసం ఎదురు చూస్తూ ఉంచు అక్కడ ఇంట్లో భార్య తెల్లవారుజామునికి వెళ్ళేటింటికి నాయనా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు ఏంటి నీరసం వచ్చి పడిపోతున్నాం మేము ఇవాళ కూడా పొలాలు అమ్మలేదా అమ్ముడుపోలేదా ఆ పొలాలు అలాగే ఉన్నాయా తీసుకెళ్ళి తీసుకున్నట్టుగా వచ్చావే మళ్ళీ తిరుగుటప్ప ఏమిటి అని చెప్పారంటే కంగారు పడాల్సిన పనేమి లేదు ఇలా బ్రాహ్మణ ఇంట్లో వ్రతం చేసుకుంటూ ఉంటే ఆగాను ఆయన చెప్పాడు దాన్ని సత్యనారాయణ ఉంటారంట మనం కూడా ఆ పూజ చేసుకుందాము కాబట్టి ఇదిగో ఈ ప్రసాదం ఆ బ్రాహ్మణుడు ఇచ్చాడు ఈ ప్రసాదాన్ని ముందు తిను అలాగే భోజనం చేయి అని చెప్పిన బ్రాహ్మణుడికి అదే ఆ కట్టెలమ్మకుండా భార్యకి పిల్లలకు కూడా పెట్టాడు చక్కగా వాళ్ళంతా తిన్నారు పడుకున్నారు మర్నాడు ప్రొద్దునే లేచాడు కట్టెలమ్మకునేవాడు నాయనా స్వామి సత్యనారాయణ స్వామి తల మీద కట్టెలమ్మ పెట్టుకుని నాయనా ఈ కట్టెలమ్మగా వచ్చిన ధనంతో పూజా ద్రవ్యాలన్నీ కూడా కొనుక్కుని నీ వ్రతాన్ని ఆచరించబోతున్నాను నేను కాబట్టి నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నీ వ్రతాన్ని పూర్తి చేయించాను మహానుభావ అని చెప్తున్న బజార్లోకి వెళ్ళాడు. బజార్లోకి వెళ్తే ఆ రోజున స్వామివారి మహత్యం వలన ఈ కట్టెలు అమ్ముకునేవారి కేక ఎప్పుడు వినబడబడుతుందా కట్టెలమ్ముతామని ఎప్పుడు వినబడుతున్నా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇతని కేక వినగానే అందరూ కూడా తలా ఒకళ్ళు వచ్చి తలా నాల పూర్వలు కొనుక్కున్నారు. మామూలుగా అయితే కాణీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజున 4 కాణీలు 5 కాణీలు అలాగ రెట్టింపు ధనం ఇచ్చి ఆ స్వామివారి మహత్యం వల్ల పొలాలన్నీ కూడా అమ్ముడిపోయినాయి. అపారమైన ధనం వచ్చింది. దాదాపు 50 కాణీలు వచ్చాయి. మామూలుగా కట్టెలమ్మ పంపితే 10 కాణీలు వచ్చేవి అతనికి రోజుకి. ఆ రోజు 50 కాణీలు వచ్చాయి. చక్కగా సమృద్ధిగా ఎటువంటి లోటు లేకుండా పూజా ద్రవాలు అన్ని చక్కగా కొనుక్కొని ఇంటికి వెళ్ళి భార్యా సమేతుడి ఆ కట్టెలమ్మకున్నాడు. ఆ సత్యనారాయణ చేసుకున్నాడు. చేసుకున్న మహత్యమున అతను కూడా ఇహలకు ఎటువంటి కష్టాల కొనకుండా సుఖ సంతోషాలతో జీవించి అంతమున అతను కూడా మోక్షం పొందానంటే ఇది ఏడాది చేతిలో మార్చుకుని రక్షణ ఇది శ్రీ రేఖాకండి సత్యనారాయణ కలిపే ద్వితీయోద్యగ సమాప్త కళ్ళగత్తుకు.